ఎమ్మెల్సీగా శాసనసభ మాజీ సభాపతి సిరికొండ మధుసూదనాచారి బాధ్యతలు నామినేట్ అయ్యారు గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఆయన పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు గతంలో ఈ కోట నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి పదవీకాలం జూన్ తేదీతో ముగిసింది ఆయన స్థానంలో మధుసూదనాచారిని ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫార్సును గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు మండలికి నామినేట్ చేశారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ నోటిఫికేషన్ జారీ చేశారు ఇవాటి నుంచి మధుసూదనాచార్య పదవీ కాలం ప్రారంభం కానుంది ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు వెలువరించింది మొదట పాడి కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం పెద్దల సభకు సిఫారసు చేసింది అయితే గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కౌశిక్ పేరును ఆమోదించలేదు సామాజిక సేవ కేటగిరీలో వచ్చిన కౌశిక్ రెడ్డి ప్రతిపాదనను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంటుందని కొంత సమయం పడుతుందని అప్పట్లో మీడియాకు గవర్నర్ తెలిపారు తదుపరి పరిణామాల్లో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేల కోటాలో పెద్దల సభకు పంపి ఆయన స్థానంలో మధుసూదనాచారి సిఫారసు చేసింది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీలో చేరిన మధుసూదనాచారి మధ్య కాలంలో సాయంపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు మరి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట మొదటి నుంచి ఉన్న ఆయన తెరాస వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి తెరాస శాసనసభ్యునిగా ఎన్నికైన ఆయన నూతన రాష్ట్ర మొదటి శాసనసభాపతిగా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తిరిగి భూపాలపల్లి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు అనంతర పరిణామాల్లో గండ్ర కూడా తెరాస శాసనసభాపక్షంలో విలీనమయ్యారు ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మధుసూదనాచారి పెద్దల సభకు నామినేట్ అయ్యారు